పొరిగ్గుంట్లో రాయేస్తే ఏమైద్దో తెలుసుగా, సెప్టిక్ ట్యాంక్లో ఈత కొడితే అట్టుండుతో చెప్పాల్సిన పని లేదుగా. కాకినాడలో ద్వారంపూడని జనం ఓట్లేసి గెలిపించిన పెద్ద మెడిసిన్ గెలిగినా సేమ్ టు సేమ్, ఆయన స్పీచ్ వినలేక ఏరే వాళ్ళు చెవులు వేయలేక మీడియా వాళ్ళు ఎన్ని బీపులు వేయాల్సి వచ్చిందో పుల్లేసి రోడ్డు మీద పొరలే ఓడి కూడా అట్ట తిట్టడేమో. అంతా రివర్స్ అయ్యేసరికే అట్టగా తిట్ట అనేది చెప్పడానికి వచ్చినట్టున్నాడు. చూద్దాం పదండి. హలో బూత్ సమ్రాట్, అన్ని వాడేసినట్టున్నావుగా, కొత్త తిట్లేమన్నా నేర్చుకొచ్చావా ఏంది? ఏంటి ద్వారంపూడి, స్టార్ట్ చేస్తావా? మరి చెవులో దూది పెట్టుకోమంటావా, లేదంటే సెన్సర్ని విలిపిమంటావా? అంతకన్నా ఉదాహరణ ఏం చెప్పాలి మీకు? ఏందా తిట్లేంది, నీ కథ ఏంది? నువ్వు మడిచివా నడిచి వచ్చే బూతువా? నేను అన్న దాంట్లో ఏ విధంగానూ తప్పు లేదని నేను భావిస్తున్నాను. ఒరే డ్రైనేజీ మూతెత్తినట్టుంది నువ్వు మాట్లాడుతుంటే, వెనక సత్తామా? చెప్పది ఏందో. కనుక మీరందరూ కూడా ఇదిగో ద్వారంపూడి, నీ దగ్గరికి వస్తే బూతులు ఎట్ట మాట్లాడంలో స్పెషల్ క్లాసులు చెప్తావా ఏంది? విషయానికి కూలంకషంగా పరిశీలించుకుని నీ బండ బాడా, తిట్టించుకుని సేవలు తుప్పు వదిలించుకోమంటావు అంతేనా? గతంలో జరిగినటువంటి విషయాలన్నీ చూసుకోండి. ప్రజెంటే ఎంత కంపు కొడతా ఉంటే నీ ఫ్లాష్ బ్యాక్ అంటున్నావు, అది ఇంకెంత వరస్ట్గా ఉంటుందో ఊహించుకోగలంలే. అయినా నీ బూతులు దెబ్బకి పాత రికార్డులన్నీ పగిలాయంటగా నీ దుంపతేగా, ఏందా తిట్లో? ఇంకోటి చెప్తున్నా ఇంకేం చెప్పబడలా, కాకినాడ జనం నిన్ను బండ బూతులు తిడుతున్నారుగా. నీలాంటి తాటాకి చెప్పులు భయపడిపోతే నేను కాకినాడలో రాజకీయం చేయనవసరం లే. ఏంది రాజకీయం అంటే బూతు పంచాంగమా? మొన్నటి దెబ్బకి జనం ఇంటికొచ్చి కొట్టేలా ఉన్నారంట, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాస్త జాగ్రత్త బూతు పోడే. ఎప్పుడుగన్నా రెడీయే. కాపులు కాక మీద ఉన్నారు, కుమ్మేసేటట్టు ఉన్నారు, చూసుకో. నా కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఈరోజు కాపుల్లో. ఇది మాత్రం గరస్టు, నీకు బుద్ధి చెప్పడానికే వాళ్ళు ప్యానాలు సైతం లెక్కజేయమంటున్నారట్టగా. మరి మామూలుగా తిట్టావా ఆ గబ్బర్ సింగ్ని? ఇది కష్టమే. 180 మంది నా స్నేహితులు కాపులే. ఎట్టట్ట నమ్మొచ్చంటావా? రివర్స్ అయ్యారేమో, చూసుకో ద్వారంపూడే. మీరు కూడా తెలుసుకోండి. మరి నీ బండ బడా, నీ నోరెంత కంపో తెలిసిపోయిందిగా, ఇంకేం తెలుసుకోమంటావు? నీ నాయకుడు తెలుగుదేశం పార్టీకి ఎంత మద్దతు తెలుపుతున్నాడు? ఓరిని మడతకాజా, మీ ఒళ్ళోకొచ్చి కూసోలేదనా ఏంది నీ ఏడుపు? మన పవన్ కళ్యాణ్ ప్రతి ప్రాంతంలోని కూడా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క అవినీతి కనబడలే. వైఎస్ఆర్ పార్టీకి ఎవరైతే పోటీ చేశారో వాళ్ళందరినీ విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఒరే నువ్వేం మాట్లాడుతాండవు, నీకైనా తెలుస్తా ఉందా అందరికీ నువ్వేమన్నా వకల్తానా? కాకినాడ వచ్చిన నన్ను విమర్శించారు. ఆ రోజు కొండబాబు యొక్క అవినీతి కనబడలేదు ఆయనకి. కొండబాబు చేసిన భూ కబ్జాలు ఇక్కడ కనబడలేదు ఆయనకి. దొంగలు పడ్డ 6 నెలలకి బాబు అంటూ మొరగడం అంటే ఇదే కావచ్చు. రాజకీయంగా విమర్శలు నువ్వు కూడా చేయొచ్చు, తప్పులేదు. అంతేగాని దేవుడు నోరిచ్చాడు కదా అని బూతులు తిడితే ఎట్టాగే ఉంటుంది ద్వారంపూడే. ఇంకో విషయం ఖచ్చితంగా చెప్పగలను. ఇదిగో నువ్వు ఎన్ని చెప్పినా ఏస్తే పోయిపోయే కాపుల్ని గెలుక్కున్నావు. చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు అందరు కలిసి దీనినే ఒక కులముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తాను. పవర్ స్టార్ ని అన్నావంటే ఆయన ఫ్యాన్స్ ని అన్నట్టే కదూ లెక్క. అయినా నువ్వు ప్రజాప్రతినిధివి అయ్యుండే అట్ట నోటికొచ్చినట్టు బూతులు తిట్టి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తా ఉండవో? అబ్బే ఇట్టయితే కష్టమే ద్వారంపూడే. ఈరోజు జనసేన పార్టీ ఈరోజు పుట్టింది, పవన్ కళ్యాణ్ గారు అన్నవాడు ఈరోజు వచ్చాడు. మీరందరూ అన్ని పార్టీలు మారి ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు. అయితే మనమేందో, మరి పోస్ట్ పీకేసిన పృథ్వీ లెక్క 30 ఇయర్స్ ఇండస్ట్రీనా? ఎవరో ఒకరు ఎప్పుడొకప్పుడు రావాల్సిందేగా, నువ్వెప్పుడొచ్చావేంది? నేను రాజకీయాల్లోకి 88లో వచ్చా, 87లో ఎండింగ్ లో వచ్చాను నేను. ఓర్ని ఎంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు ఎప్పుడొచ్చి ఏం ప్రయోజనం చెప్పు. బూతులు వాడడంలో గిన్నీస్ రికార్డు నీదేనని కాకినాడ అంతా టాక్ వినిపిస్తా ఉండేది. ఇప్పుడు చెప్తున్నాను, జక్కపూడి రామ్మోహన్ రావు శిష్యుడిని నేను. ఆయన కమిషన్లలో పెరిగిన వాడిని, ఆయన దగ్గర చూసి రాజకీయాలు నేర్చిన వాడిని. పాపం పోయిన వాళ్ళంతా మంచోళ్ళేగా, ఆయన ఏ లోకంలో ఉన్నాడో ఏందో, ఆయన పేరెందుకు సరికొడతా ఉండవు? ఎవడో వచ్చి బెదిరించేస్తారంటే బెదిరిపోయే మనస్తత్వం నాది కాదు. నిబండ బాడా, నీ కంపు భరించలేక అన్ని మూసుకుని ఏరే వాళ్ళు పరిగెత్తాల్సిందేనా ఏంది? జక్కపూడి రామ్మోహన్ రావు మాకు నేర్పింది అదే. నువ్వు బురదలో పొరలింది సాలేదా ఏంది, ఆయన ఎందుకు లాగుతూ ఉండవు మధ్యలో? ఆయన ఎంత పోరాటంగా ఉన్నాడో
మేము కూడా అంత పోరాటం కానీ మేము నేర్చుకున్నాం. ఇదిగో దారంపూడి చెబితే అతికినట్టు ఉండాలి కానీ ఏంది నైనా నువ్వు నేర్చుకుందే, నా భూతే నా భవిష్యత్తనా? ఇంత ఇంత జనసేన ఉన్నట్టు నాయకులు కార్యకర్తలకు విన్నపం. కాళ్ళ బేరానికి వచ్చేసినట్టేనా మరి? నోటి తొత్తరతో వాగేశా క్షమించమని అడుగు, కొంతైనా సర్దుమనుకుద్దేమో. లేదంటే బూతు సామ్రాట్ బూతురత్నాన్ని బిరుదులు ఇచ్చేస్తారు జనం. ఇదిగో చూడు దారంపూడి, నోరా తెప్పలు తేకాయని ఊరికే అనలేదుగా పెద్దలో. కూసంత నోరు అదుపులో పెట్టుకుంటే పోలా, చెప్పినంత వరకు సాలుగానే ఇంకా బయలుదేరు.